ఎప్పుడు మనకి ఎప్పుడు మనకు ఊపిరి మళ్ళీ బయటికి లోపలికి వస్తుంది మనకు గ్యారంటీ ఉందా? లేదు. ఇంకోటి బ్రెత్ ఇంపార్టెన్స్ ఏమంటే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎంత 80% 20% మాత్రము స్వెట్ నేచర్ టాయిలెట్ వగేరా, బట్ 70-80% అనేది విత్ బ్రీదింగ్. చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నాం, వీ బ్రీద్ ఇన్ ఆక్సిజన్, వీ బ్రీద్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. ప్రకృతి పరంగా ఇది మన శరీరంలో జరుగుతూ ఉంది, ఈ క్షణం జరుగుతుంది, బట్ దాని పట్ల మనకి ఎరుక అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఆ ఉంది అని గ్రాంటెడ్గా తీసుకున్నాం. సో సెకండ్ ఈజ్ బ్రెత్. మన ఊపిరితిత్తులు ఉంది కదా లంగ్స్, ఈ లంగ్స్ కెపాసిటీ కూడా చాలా ఫుల్గా తీసుకుంటే మనం 14-15 అవర్స్ వితౌట్ టైర్డ్ పనిచేయవచ్చు. బట్ మనం చాలా వరకు 2-3 అవర్స్ పనిచేస్తేనే మనకేమవుతుంది, నడువు పోయి చాయ్ తాగుతాం, నడువు పోయి సిగరెట్ తాగుతాం అని ఈ అలవాట్లకి గురవుతాం, అవునా కదా? లేకుంటే పుట్టుక వేసుకుంటారు కొంచెమంది. ఎస్, ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ఫుల్ డే జరగాలి కదా, ఎనర్జీ కావాలి, ఆర్టిఫిషియల్గా ఇది చేసుకుంటారు. మళ్ళీ ఎక్కువ టైర్డ్ అయిపోతే కభీ ఖుషి కభీ గమ్ కభీ విస్మీ కభీ రమ్, ఇది పోతుంది లోపల. ఎస్, సో ఇట్లా గడుచుతూ ఉంటుంది. బట్ ద అన్నింటికైనా ఇంపార్టెన్స్ ఏమంటే మన బ్రెత్. ఈ బ్రెత్తో లైఫ్ని మార్చవచ్చు. ఎవరో గురుగారు చాలా బాగా చెప్పారు, బ్రెత్ ఈస్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. నీ లోపల ఉండే ప్రపంచానికి, నీ బయట చూసే ప్రపంచానికి ఒక బ్రిడ్జ్ లాంటిది అది, ఈ ఊపిరి. సో ఆ బయట ఉండే ప్రపంచాన్ని నీ ఆధీనంలో పెట్టుకోవాలంటే నీ లోపల ఉండే ప్రపంచాన్ని సెట్ చేసుకోవాలి. అది బ్రెత్తోనే సాధ్యం చెప్తాను ఎందుకని. సో రెండోది బ్రెత్ అయిపోయింది. మన లంగ్స్ 40% యూజ్ చేస్తున్నాం మనం. ప్రాణాయామంతో మన లంగ్స్ 80-90% పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి తొందరగా అలకడి, టైర్డ్నెస్, రెస్ట్లెస్నెస్ ఇదంతా రాదు, ఉత్సాహం ఉల్లాసం పూర్తి దినం ఉంటుంది. ఒక డాక్టర్ మన కోర్స్ చేశారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ బెంగళూరు. లాస్ట్ డే ఎక్స్పీరియన్స్ వచ్చి చెప్పమన్నాను, ఆయన చాలా బాగా చెప్పాడు, సార్ ఈ కోర్స్ చేసే ముందు ఎన్నో శవాల్ని చూశాను, డాక్టర్ కదా, ఎన్నో శవాల్ని చూశాను. ఈ కోర్స్ చేశాక ఏం అవగాహన కలిగిందంటే ఎన్నో జీవించే శవాలు చూస్తున్నాను రోజు అంటే. అంటే ఎంతోమంది బతుకుతున్నారు, ఏదో బతుకుతున్నారు వితౌట్ ఎనీ, ఇది ఏదో రోజు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక రోజు అయిపోయింది సండేకి వస్తుంది, మళ్ళీ మండే టు సాటర్డే అదే పరుగు, మళ్ళీ సండేకి వస్తుంది, ఇట్లా జీవిస్తుంది. ఈజ్ దిస్ రియల్లీ లివింగ్? నో. ప్రతి క్షణం ఉత్సాహం ఉల్లాసంతో ఉండే మనక పిల్లలు ఉంటారు, వాళ్ళకి సండే మండే కాదు, ఎవ్రీడే ఈజ్ సండే, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఎస్, ఇప్పుడు ఒక పసిబిడ్డని నీకు సంతోషం కావాలా, చాక్లెట్ కావాలంటే ఏం తీసుకుంటాడు? ఇప్పుడు ఈ పాపను అడుగుతాం, సంతోషం కావాలా చాక్లెట్ కావాలి? అదే పెద్దవాళ్ళు, మీకు సంతోషం కావాలా చాక్లెట్ కావాలా? మనశ్శాంతి కావాలా? మనశ్శాంతి. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర అది ఏమని కూడా తెలియదు, వాళ్ళకి ఆల్రెడీ ఉంది, మనం కోల్పోయాము. ఈ జీవిత జర్నీలో ఎక్కడో వీ హావ్ లాస్ట్ ఇట్ అన్నమాట. ఆ ఇన్నసెన్స్, అమాయకత్వం, ఆ ఒక అద్భుతం మనలో కోల్పోయి లేని పొందంత బుర్రలు పెట్టుకొని తిరుగుతుంది. ఏమవుతుంది? అలజడి క్రియేట్ చేస్తారు. సో మూడోది మనసు. మనసు అంటే ఏంటి? వాట్ ఈస్ మైండ్? వే వి ఆర్ థింకింగ్. ఓకే, కొంచెం వరకు కరెక్ట్. వెరీ గుడ్, ఫంటాస్టిక్. అబ్స్ట్రాక్ట్ అంటే కనిపించదు మనకి మనసు, బట్ అందరికీ ఒక ఊహ ఉంది, అరే నా మనసు, నా ఐడియా, నేను చెప్పినా నా మనసులో వచ్చింది, కరెక్టా కదా? దానికోసం గొడవలు కూడా చేసుకుంటాం, అరే నేను చెప్పినా ఫస్ట్ నా మనసులో వచ్చింది, నువ్వు చెప్పాలి. ఎస్, మనసు ఎక్కడైనా కనిపించింది ఎవరికైనా అర్థంలో? కనిపించలేదు. ఫిజిక్స్లో ఎనర్జీ అంటారు, ఏంటి ఎనర్జీ? ఊర్జా, శక్తి, ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. మైండ్ అంటే ఏంటి? ఊర్జా, శక్తి. ఎస్, ఈ మనస్తత్వం ఎలాంటిది? గతంలో వెళ్తుంది, లేకుంటే ఫ్యూచర్లో వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నాం, కొంచెంమంది ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్తుంది, లేకుంటే ఈ క్లాస్ అయినాక ఏం చేయాలి ఆలోచిస్తున్నారు, అవునా కదా? మరి కొంచెంమంది డిసైడ్ అవుతున్నారు ఈ క్లాస్ చేయాలా వద్దా, రకరకాల ఆలోచన వస్తున్నాయా లేదా? మనసు ఇక్కడ ఉందా? లేదు, మనసు ఎక్కడో వెళ్ళిపోయింది. శరీరం ఇక్కడ ఉంది. బుద్ధితనం ఏమంటే
శరీరం ఎక్కడ ఉందో మనస్సుని కూడా అక్కడే తీసుకురావు. మనసు ఎక్కడైందో శరీరాన్ని తీసుకుని వెళ్ళగలుగుతామా? తీసుకోలేము. అది ఓన్లీ టాలీవుడ్ హీరోస్ బాలీవుడ్ హీరోస్ చేయగలుగుతారు. మళ్ళీ ఇట్లా కూర్చొని స్విట్జర్లాండ్కి వెళ్ళిపోవచ్చు, మనం చేయలేము అట్లా. ఎస్ సార్, ఎస్. సో మనస్సు, మనస్సు ఒక తత్వం అది, పాస్ట్ ఫ్యూచర్. ఇంకోటి ఏమంటే మనసు తత్వము, ఏది మనం ముద్దంటామో అదే మళ్ళీ మళ్ళీ అయి వస్తూ ఉంటుంది మన మనసు. ఇవాళ సిగరెట్ తాగాను, ఇవాళ సిగరెట్ తాగాను, ఇవాళ సిగరెట్ తాగాను అంటే సిగరెట్ దా బాల దగ్గర వెళ్తాను, ఇవాళ నుంచి నేను అన్న సముట్టనట్టు సాయంత్రం అక్కడే ఉంటాను. ఎందుకంటే ఏది వద్దంటామో ఈ మనసు మళ్ళీ మళ్ళీ దానివైపే తీసుకుని వెళ్తాడు. ఇది అనదర్ టెండెన్సీ ఆఫ్ ద మైండ్ అనమాట. మనసుది ఒక స్టోరీ చెప్తాను, వింటారు? సూపర్ స్టోరీ, మీకు అర్థమైపోతుంది మనసు ఎలాంటిది. ఒక ఆశ్రమం ఉండే, దాంట్లో ఒక గురుగారు ఉన్నారు. వాళ్ళ ఇద్దరు శిష్యులను ఒకరోజు మార్కెట్ పంపించారు, కొంచెం కూరగాయలు వగేర తీసుకురమ్మని. వాళ్ళు తీసుకొని సాయంత్రం పూట వరకు నది దగ్గర వచ్చారు. నది దాటబోతున్నారు, అక్కడ ఒక అందమైన స్త్రీ నిల్చొని ఉంది. అప్సరా అలాగా చెప్తుంది, సార్ నాకు చాలా భయం వేస్తుంది, కొంచెం అక్కడ దాటేస్తారని. అంటే చూస్తే చాలా చీకటిగా ఉంది, ఆ నది కూడా కొంచెం లోతుగా ఉంది. అయితే దాంట్లో ఒకడు ఏం చేస్తాడు, ఆ స్త్రీని ఎత్తేసుకుంటాడు. ఒక శిష్యుడు ఎత్తేసుకొని నది అటువైపు వదిలేసి ఇద్దరు ఆశ్రమం వైపు వెళ్ళిపోతారు. ఆశ్రమంకి వెళ్ళాక అంత వాళ్ళు స్నానం పెట్టేసి గురుగారి దగ్గర వచ్చి చెప్తారు, గురుగారు అన్ని పనులు అయిపోయినాయి, మేము పడుకోవడానికి వెళ్తున్నామని. లైఫ్లో చూడండి, చేసేవాడికి ఏమి ఇబ్బంది ఉండవు, చూసేవాడికి ఎక్కువ ఇబ్బంది. చేసేవాడు ఎప్పుడు కంప్లైంట్ చేయడు, చేస్తూ ఉంటాడు, చూసేవాడికి ఎప్పుడు కంప్లైనింగే. సో ఆ చూసేవాడు ఏం చేస్తాడు, ఇంకో శిష్యుడు గురుగారిని చెప్పాడు, గురుగారు అబద్ధాలు చెప్తున్నాడు ఇవాళ, నేను ఏం చేసిండు తెలుసా, ఇవాళ ఒక అందమైన స్త్రీని ఇట్లా ఎత్తుకున్నాడు, నాదెంత దాటిండు, మళ్ళీ అటు దిక్కొచ్చి వదిలిపెట్టిండు. అప్పుడు గురుగారు నవ్వుతారు, మూర్ఖుడా, ఆయన అక్కడే వదిలేసి వచ్చాడు, నువ్వేం చేసావు, ఆమెను మనసులో పెట్టుకొని ఆశ్రమం వరకు తీసుకుని వచ్చావు అంట. అవునంటారు, మనం కూడా చేసేది ఇదే. ఎవరో ఏదో చెడు చెప్పారు, లేకుంటే ఏదో ఒకటి చిన్న సంఘటన మన లైఫ్లో ఏదో నెగిటివ్ జరిగింది, అది ఏం చేస్తాం మనము, ఈ బుర్రలో పెట్టుకొని దాన్ని లగేజ్ లాగా ప్రతి చోట తిరుగుతుంది. అవునా కదా? ఎస్. ఎంతమందికి అనుభూతి చెప్పండి, ప్రతి మనిషికి అనుభూతి ఇది. ఎస్. మీ పేరు నరేందర్, చాలా స్మార్ట్గా ఉన్నావు. ఓ, ఏం స్మైల్ ఇది, ఈ షర్ట్ కూడా సూపర్ ఉంది, బట్ హెయిర్ స్టైల్ పిట్టలోడ్లా ఉన్నావు. ఏం హెయిర్ స్టైల్? గలీజ్ హెయిర్ స్టైల్. ఏమంత ముందు రాసుకుంటారు, గలీజ్గా ఉన్నావు. ఏమైంది మనసు ఇప్పుడు, ఏది పట్టుకుంటుంది? మనస్తత్వం అలాంటిది. ఇప్పుడు వైట్ బోర్డ్ ఉంది అనుకోండి, నల్ల చుక్క పెడితే ఏం కనిపిస్తుంది అంటే అందరు ఏమంటారు, నల్ల చుక్క కనిపిస్తుంది. అంత పెద్ద వైట్ బోర్డ్ ఎప్పటికీ కనిపించదు. మన జీవితం కూడా అంతే, పెద్ద వైట్ బోర్డే, అక్కడక్కడ రెండు నల్ల చుక్కలు ఉన్నాయి. మనం ఏం చేసుకుంటాం, జీవితం అంతా నల్ల చుక్కల్ని పట్టుకొని పట్టుకొని జీవిస్తాం. మళ్ళీ నాకే దుఃఖం ఉంది, నాకే ఇది ఉంది, నాకే ఉంది, అట్లా మనం ఆ దుఃఖాన్ని అందరికీ పంచిపెడతాం. రానా నాకు కూడా ఇది ఉంది, ప్రాబ్లం ప్రాబ్లం. చూడండి, ఎట్లా మాట్లాడతాం, ప్రాబ్లం ఉందన్నా ఇట్లనే మాట్లాడతాం మనం, వొకాబులరీని అట్లా మారిపోయింది. సో ఏం చేయాలి, మార్గం ఉంది చెప్తాను. సో మూడోది, మనసు క్లియర్ అయింది కదా. సో మనం ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు జరిగింది కూడా ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నాం. మనసు మూట, ఎవడిదో మూట మనం పట్టుకొని అవసరం. నాలుగోది బుద్ధి, ఇంటెలిజెన్స్. మనసులోనే ఒక సూక్ష్మమైన తత్వం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, మీరు కూడా మీ మనసులో మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ. అవునా? ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు మీరు. ఏమంటారు, ఇది ఎంత నాకు అవుతుందా, ఎన్నో యోగా ప్రోగ్రాంలు చేసినాం, ఈ చూసాం ఏముంది. ఎస్ ఆర్ నో, రకరకాల ఆలోచనలు అవుతున్నాయి. సో మీరు ఎస్ అంటున్నారు లేకుంటే నో అంటున్నారు. నేను చెప్పే ప్రతి విషయానికి ఎస్ నో, ఎస్ నో జరుగుతుంది. ఎస్ ఆర్ నో, ఎస్. సో ఇది బుద్ధి, ఇంటెలిజెన్స్. అది నేను చెప్పింది మీకు నచ్చి మీకు ఇదంటే అవునవును ఇది కరెక్ట్ అంటారు, మీకు తెలియకపోతే ఇది ఎట్లా సాధ్యం అంటారు. అవునా కదా? ఎస్, మైండ్ రిజర్వ్, ఇది ఇంటెలిజెన్స్. ఫిఫ్త్ మెమరీ. ఏంటి మెమరీ? ఒక గేమ్ ఆడదాం, అందరు రెడీనా? ఎస్ నో, 100% ఆడతారంటే ఆడదాం. ఎస్, అందరు లేచి నిల్చోవాలి, లేచి నిల్చోని నేను 20 కౌంట్ చేస్తే 17 18 19 19 and a half 19 3 4 19.99
20 పదిహేను 20 నిమిషాలు మానంటే హాఫ్ అన్ అవర్ అయింది. ఎస్, బట్ మైండ్ ఆల్రెడీ మెమరీలో రికార్డ్ చేసింది, ఇది నా చేర్. అరీ అవేర్, ఇది నా చేర్, నా ప్లేస్. ఇప్పుడు బై ఛాన్స్ ఆ చైర్లో ఎవరైనా వచ్చి కూర్చుంటే అన్న అంటామా లేదా చెప్పండి. అందుకే మన పార్లమెంటు మన అసెంబ్లీలో ఎవడో చైర్ వద్దాడు. అర్థమవుతుందా? ఎందుకంటే చెప్పాక నీకు అవును నేను అక్కడే కూర్చున్నాను అని అవగాహన కలిగింది. ఎస్ అవును. ఎస్, సో మెమరీ అనేది మన లైఫ్ని నడుపుతుంది, మనం లైఫ్ని నడపట్లేదు. అర్థం చేసుకోండి. దాన్నే మన పూర్వీకులు కర్మ అన్నారు. ఏమన్నారు? కర్మ అని పేరు పెట్టారు. అంటే మన మనసులో ఒక వింతన ఉంది.